మీ శ్రేయోభిలాషిగా ఒక చిన్న మాట. ఈ లోకంలో నువ్వు ఏ మనిషి పక్క నిలుచున్నా లేదా ఏ మనిషి నీతో నిలబెట్టుకున్నా కూడా నీ ఉనికిని నువ్వు ఎప్పటికప్పుడు కాపాడుకుంటూనే ఉండాలి. కానీ ఇదే లోకంలో తన ఉనికిని కూడా నీకోసం ధారబోసి తను ఉనికిలో లేకుండా నేను ప్రపంచానికి చూపిస్తూ కేవలం నువ్వు ఎదిగితే చాలు అనుకొని తను మాత్రం ప్రపంచానికి తనను మరుగు చేసుకుంటూ నిన్ను ప్రపంచానికి పరిచయం చేసే వ్యక్తి కూడా ఉన్నాడు తెలుసా, అతడే నాన్న. సరిగ్గా ఇలాంటి హృదయమే మన దేవునిది కూడా. శూన్యంలో ఉన్న నిన్ను ఉనికిలోనికి రప్పించి తన జీవాన్ని నీకు అందించి నిన్ను లోకానికి పరిచయం చేస్తూ నీకోసం సమస్తం సమకూరుస్తూ తాను మాత్రం కనుమరుగై రూపం లేనివాడిగా మిగిలిపోయాడు. ఒక ఆత్మల ప్రపంచం గుర్తుపట్టకుండా ఎంత మంచి తండ్రో కదా మన దేవుడు. అయితే ఇక్కడ మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలి, మరి ప్రపంచానికి నిన్ను పరిచయం చేసిన ఆయన్ని ప్రపంచానికి నువ్వు పరిచయం చేయగలవా? నా ఉనికికి మూలం నా దేవుడేనని, ఆయన వల్లనే నేను ఇంకా బ్రతుకున్నానని